వెల్కమ్ టు టీటుబి లైవ్. మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వారాలను పూర్తి చేసుకుంది. కాగా 4వ వారంలో అడుగుపెట్టిన ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాలలో దిమ్మ తిరిగే షాక్ తగిలింది అని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఆ షాక్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు సగానికి సగం థియేటర్లు టోటల్ గా తొలగించి ఇతర సినిమాలకు అప్పగించేస్తున్నారని అంటున్నారు. అది నిజమని కూడా చెప్పొచ్చు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు ఈ వారం చాలానే ఉండడంతో థియేటర్లు అడ్జస్ట్ చేయడం కష్టమవడంతో కొన్ని సెంటర్లలో బాగా ఆడుతున్న కాటమరాయుడును కూడా తొలగించేసి ఆ థియేటర్లను కొత్త సినిమాల కోసం అప్పగించేస్తున్నారు. దాంతో కాటమరాయుడుకు 4వ వారంలో అతి తక్కువ థియేటర్స్ మాత్రమే మిగిలిపోయాయి. కాగా మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో 100కు అటు ఇటుగా థియేటర్స్ ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ 100 థియేటర్లో కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ లను కొనసాగించడం కష్టమేనని అంటున్నారు. కాగా ఒకవేళ కొత్త సినిమాలు ఏవి ఆకట్టుకోలేని పక్షంలో తిరిగి కాటమరాయుడుకు థియేటర్స్ అప్పగించేయాలి అని థియేటర్ ఓనర్స్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే బాహుబలి 2కు ముందు విడుదలయ్యే సినిమాలలో ఒక్క కాటమరాయుడు మాత్రమే 3 వారాలు ముగిసిన స్టడీ రన్ తో కొనసాగిస్తుంది. అందువలనే కొత్త సినిమాలు ఆకట్టుకోలేని పక్షంలో ఈ సినిమాకు తిరిగి థియేటర్స్ యాడ్ చేయాలని భావిస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబి లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.